नमस्ते अभी कल्याणी वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो किड्स बेड्रूम एरिया दिन डिजाइन इंका ऑर्गेनाइजेशन डिस्कस इधर वॉल पेंटिंग अंडी इधर नैने वैसा मोतम किड्स बेड्रूम इकड़ो फोटो फ्रेम सो ओवरऑल किड्स बेड्रूम इला इदेमो फॉल सीलिंग किड्स बेड्रूम ओवरऑल एरिया 11 इंटू 12 फीट अंदर ई एरिया 3 फीट अन्ट इकड की वे 8 फीट सो ई 8 फीट ड्रेसिंग टेबल इंका पिल्लल बट्टल ऑर्गेनाइज कबोर्ड सेट इच्चा मन की एरिया तक इलांट स्लाइडिंग डोर्स कबोर्ड्स चला बहुत प्रीवियस मास्टर बेड्रूम डिजाइनिंग ऑर्गेनाइजेशन चूस डाउट विंडो साइड कबोर्ड चप्पार सो इन अब्जर्व इट साइड गोड की कबोर्ड चप्पे चिल्ड्रन बेड्रूम एंटर मुदे डोर उ सो मन इट साइड कबोर्ड चप्पे डोर ओपन कबोर्ड की डोर तगले चांस उ अदी इंकोटे इक स्विच बोर्ड वे कबोर्ड चप्पे स्विच बोर्ड अने ब्लॉक चांस उ अंकने सैड कबोर्ड चप्पे अंड इट सैड वस्ते इक स्विच बोर्ड वे इंकोटे इक मेन विंडो वो मेन विंडो नि ब्लॉक इष्ट मोर ओवर अट द सेम टाइम कबोर्ड चप्पे इक तक तो कबोर्ड वस्ताई अब पिल बटल आर्गनजी अंत स्पेशिय उठे इक पिल पिल्लर वाइड कबोर्ड चप्पे कबोर्ड अने यूनिफाम ऐसी मोर ओवर स्पेस अने पिल बटल आर्गनजी सरपोद अंकनी फाइनल ऐसी सैलैक्ट इंकोटे किड्स बेड्रूम मेन रीजन पिल की स्टडी टेबल ऐसी लेदे कबोर्ड स्टोरेज पर्पस यूज पिछले बेडीट ब्लांकेट अला यूजानी లేదంటే మీ పిల్లలకి చేసిన డ్రాయింగ్ గాని పెయింటింగ్ గాని పెన్సిల్ స్కెచెస్ ని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు చూడడానికి బాగుంటుంది మోరోవర్ ఈ రూమ్ మొత్తానికి కూడా ఒక మంచి లుక్ ని ఇస్తుంది స్టడీ రూమ్ లోనే నేను సెపరేట్ గా స్టడీ టేబుల్ చెప్పించాను సో ఈ ప్లేస్ అనేది బ్లాంక్ గా ఉంచుకోకుండా ఉండడానికి నేను ఇక్కడ పిల్లల కోసం సాఫ్ట్ టాయ్స్ ఇంకా ఫ్లవర్ వాజ్ లో ఇంకా కొన్ని మ్యూజిషియన్ బొమ్మ పెట్టాను అన్నమాట ఇంకా ఇది చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు పైన కబోర్డ్ చేపియాలంటే మనకి కింద పారలల్ గా లుక్ ఉండేటట్టు ఉండాలి ఒకవేళ పైన చేపించి కింద చెప్పలేదు అనుకోండి ఈ ప్లేస్ అంతా ఎంప్టీ గా అనిపిస్తుంది సో డ్రెస్సింగ్ టేబుల్ చేర్చాము మీరు మాస్టర్ బెడ్రూమ్ లో ఎలాంటి డిజైనింగ్ అయితే చూస్తారో సేమ్ అదే డిజైన్ తోటి ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట ఇక్కడ కూడా సేమ్ మీకు కావాలంటే షెల్ఫ్ ని ఇలా పెట్టుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు ఇందులో సేమ్ 5 షెల్ఫ్స్ ఉంటాయి ఈ మిర్రర్ కిందనే రెండు డ్రావర్స్ వచ్చాయి ఈ పై డ్రావర్ కిందంటే అటాచ్ గా నేను ఇట్లా ఒక రాక్ చేర్చాను అన్నమాట ఇది ఎందుకంటే మెయిన్ పర్పస్ మన లేడీస్ ఎక్కువ జ్యువెలరీ ఇంకా కాస్మెటిక్స్ తో రెడీ అవుతాం కాబట్టి అవన్నీ ఇక్కడ పెట్టుకొని నీట్ గా కూల్ రెడీ అవ్వడానికి ఇది ఒకటి చేపించాను సో ఇది ఒక డ్రావర్ ఇది ఒక డ్రావర్ మెయిన్ గా ఈ స్లైడింగ్ డోర్ పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మనము పుల్ అండ్ పుష్ పెట్టుకున్నాం అనుకోండి కొంతమంది మాగ్నెటిక్ ఫిక్సింగ్ పెట్టుకుంటారు సో ఆ మాగ్నెటిక్ ఫిక్సింగ్ ఉండడం వల్ల పిల్లలు డోర్ తీసేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు అదొక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే మనకి ఏరియా తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి స్లైడింగ్ డోర్ పెట్టించుకుంటే ప్లేస్ అనేది మిగులుతుంది స్లైడింగ్ డోర్ చేపించుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ ఒక్క డోర్ వచ్చేసి మినిమం 3.5 టు 4 ఫీట్ ఉండేటట్టు చూసుకోండి ఈ డెకోలమ్ ని ప్రింటెడ్ లామినేటెడ్ డెకోలమ్ షీట్స్ అంటారు ఆ డెకోలమ్ షీట్స్ అనేది మనకి 4x6 సైజ్ వస్తుంది అన్నమాట
ఒకవేళ మీకు 3.5 కంటే తక్కువ ఉంది అనుకోండి ఆ డెకోలమ్ షీట్ అనేది కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేసినప్పుడు మీకు కావాల్సిన ప్రింట్ అనేది దీనిని రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి పిల్లల కోసం మెయిన్ గా స్లైడింగ్ డోర్ పెట్టినప్పుడు వాళ్ళ డిస్నీ బొమ్మలు గాని, టెడ్డీ బేర్స్ బొమ్మలు గాని, కార్టూన్ బొమ్మలు గాని, లేకపోతే కార్ బొమ్మలు గాని అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాము. మనకి షీట్ వచ్చేసి 4x6. మీరు 3.5 కంటే తక్కువ పెట్టుకున్నారనుకోండి పిక్చర్ అనేది కొంచెం అటు ఇటు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని 3.5 to 4 feet సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఒక్కొక్క డోర్ సైజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న లామినేటెడ్ షీట్ అనేది దీనికి కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది. సో అందుకని ఒక్కొక్క డోర్ వచ్చేసి 3.5 to 4 feet ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు 4 feet అబోవ్ ఉంటే మీకు డిసడ్వాంటేజ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు 4 feet డోర్ అనేది 4 feet అబోవ్ ఉంది అనుకోండి, మీకు షీట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు రావచ్చు. సపోజ్ ఇది 4 feet అబోవ్ డోర్ అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు షీట్ వస్తుంది. సో రిమైనింగ్ ప్లేస్ ని ఫిల్అప్ చేయడానికి మనం ఇంకొక షీట్ ని అటాచ్ చేస్తాం. సో ఈ డిజైన్ తోటి ఆ షీట్ అనేది మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకని మీరు స్లైడింగ్ ఫిక్సింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈచ్ డోర్ అనేది 3.5 to 4 feet ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. మీరు ప్రింటెడ్ లామినేటెడ్ డెకోలమ్ షీట్స్ ని ప్రిఫర్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇలాంటి స్లైడింగ్ డోర్ నే పెట్టుకోవాలి. ఒకవేళ ప్రింటెడ్ లామినేటెడ్ షీట్స్ ని యూస్ చేస్తాం కానీ పుల్ అండ్ పుష్ డోర్ ని పెట్టుకోవాలి అనుకుంటే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ లో మాకు స్పేస్ తక్కువ ఉందని ఇక్కడ నేను పుల్ అండ్ పుష్ డోర్ పెట్టించాను. సో పుల్ అండ్ పుష్ డోర్ కి ఈ ప్రింటెడ్ లామినేటెడ్ షీట్ పెట్టడం వల్ల నాకు ఒక డిసడ్వాంటేజ్ తెలిసింది. ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు షీట్ అన్ని మధ్యలో కట్ చేస్తారు. సో మధ్యలో కట్ చేయడం వల్ల మీకు చూడండి ఇక్కడ ఈ పిక్చర్ అనేది లైట్ గా మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, అంటే ఇది కొంచెం ఎక్కువ వచ్చి ఇక్కడ ఏమైనా కిందికి వచ్చి ఇట్లా ఇక్కడ మీకు సర్కిల్ చూస్తే తెలుస్తుంది కదా, ఇక్కడ కిందికి వచ్చింది ఇక్కడ పైకి వచ్చింది, అంటే ఎగ్జాక్ట్ ఫిక్స్ అవ్వదు అనమాట. అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ప్రింటెడ్ లామినేటెడ్ షీట్స్ ని ప్రిఫర్ చేస్తే కంపల్సరీ స్లైడింగ్ డోర్ ని ప్రిఫర్ చేయండి. చూసారు కదా ఒకవేళ ఫుల్ అండ్ ఫుల్ డోర్ పెడితే డిసడ్వాంటేజ్ ఏముంటుందని. మీకు ప్రింటెడ్ లామినేటెడ్ డెకోలమ్ షీట్స్ శాంపుల్స్ ని నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చూపిస్తాను, చూడండి. ప్రెసెంట్ అయితే ఈ స్లైడింగ్ డోర్ వెంకల్ షెల్ఫ్స్ ని ఎలా అరేంజ్ చేశారో మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్లైడింగ్ డోర్ సెలెక్ట్ చేసినప్పుడు ఒక రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇది స్మూత్ స్లైడింగ్ మూవ్మెంట్ అనమాట, ఆటోమేటిక్ గా అదే వచ్చి క్లోజ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే తెలియక నార్మల్ గా స్లైడింగ్ డోర్ పెట్టుకుంటారు, అది హార్ష్ స్లైడింగ్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు డోర్ మూవ్మెంట్ చేసేటప్పుడు చేతులు అనేది మీరు ఇరకపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే స్లైడింగ్ డోర్ పెట్టుకునేటప్పుడు స్మూత్ మూవ్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇందులో మా బాబు డ్రెస్సెస్ అరేంజ్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు చూపిస్తాను. మెయిన్ గా తెలుసు కదా బాయ్స్ కంటే ఎక్కువ సూట్స్, జర్కిన్స్, ఓవర్ కోట్స్ ఉంటాయి కాబట్టి నేను పైన ఒక హ్యాంగర్ ని అరేంజ్ చేయించాను. అలా ఇక్కడ అన్ని కొత్త బట్టలు అనమాట, ఇవన్నీ ట్రెడిషనల్ వేర్, ఇవన్నీ టీషర్ట్స్, ఇవన్నీ జీన్స్ ప్యాంట్స్ అనమాట, ఇవేమో ఓవర్ కోట్స్, ఇవేమో ఫార్మల్ షర్ట్స్. సో ఈ షెల్ఫ్ ఇలా ఉంటుంది. ఈ షెల్ఫ్ కిందనే మీరు చూసినట్టయితే ఒక డ్రావర్ వచ్చింది. ఈ డ్రావర్ లో ఏంటంటే బెల్ట్లు, ఇంకా కొన్ని క్యాప్స్ అరేంజ్ చేశాను. అండ్ కింద చూసినట్టయితే మీరు ఇవన్నీ డైలీ యూస్ డ్రెస్సెస్ అనమాట, ఇవన్నీ జీన్స్ ప్యాంట్స్, ఇవన్నీ క్యాజువల్ ప్యాంట్స్, ఇవేమో ఫార్మల్ షర్ట్స్, ఇవి టీషర్ట్స్, ఇవన్నీ ఇన్నర్స్, టవల్స్, నాప్కిన్స్. ఇంకా కింద చూసినట్టయితే ఇవన్నీ వింటర్ వేర్ అనమాట, ఇవేమో గ్లౌజెస్, సాక్సెస్, ఇక్కడేమో స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి. సో ఇది స్లైడింగ్ డోర్ యొక్క ఓవరాల్ లుక్ అనమాట, హాఫ్ ఆఫ్ ద షెల్ఫ్ ఇది. ఇప్పుడు ఇంకొక డోర్ కి వెళ్దాం. ఇక్కడేమో మా పాప డ్రెస్సెస్ అరేంజ్ చేశాను, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హ్యాంగర్ పెట్టించలేదు నేను, ఎందుకంటే మామూలుగా పిల్లలకి ఏంటంటే ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్, పట్టలంగాలు ఉంటాయి కదా, ఆ లాంగ్ ఫ్రాక్స్ పట్టలంగాలు అనేది మనం హ్యాంగర్ తగిలించామనుకోండి ఇక్కడ వరకు స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. ఎందుకంటే వాళ్ళ లాంగ్ ఫ్రాక్స్ పొడుగు ఉంటాయి కాబట్టి ఇక్కడ వరకు స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. స్పేస్ ఆక్యుపై అయితే మనకి రిమైనింగ్ ఈ 2 షెల్ఫ్స్ ఉంటాయి. ఈ 2 షెల్ఫ్స్ లో మొత్తం బట్టలు అరేంజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకని నేను ఇక్కడ హ్యాంగర్స్ పెట్టించుకున్నా, ఓన్లీ షెల్ఫ్స్ పెట్టించాను. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి, ఇక్కడ మొత్తం పట్టలంగాలు, ఇక్కడేమో పంజాబ్ డ్రెస్సెస్, ఇవేమో గాగ్రాస్, ఇవి టీషర్ట్స్, ఇవేమో జీన్స్ ప్యాంట్స్. అండ్ ఇక్కడికి వస్తే డైలీ వేర్ ప్యాంట్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ స్కర్ట్స్, మిడ్డీస్, ఇంకా షార్ట్స్ అనమాట. ఇక్కడేమో వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్, స్పోర్ట్స్ డ్రెస్, కరాటే డ్రెస్, ఇది జర్కిన్, ఇవేమో వింటర్ వేర్ అనమాట. అండ్ ఈ డ్రావర్ కి వచ్చేస్తే
మీరు ఇక్కడ చూస్తే తన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇవి ఇవన్నీ తన హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. తన హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా బెల్ట్లు ఉంటాయి కొన్ని, తన ప్యాంట్ మీద బెల్ట్లు అన్నమాట ఇవన్నీ. సో ఈ షెల్ఫ్ లో ఓవరాల్ లుక్ అనేది ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ దివాన్ అరేంజ్ చేశాను. మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి సెపరేట్ బెడ్ అవసరం లేదు కాబట్టి ఆల్రెడీ మాస్టర్ బెడ్ రూమ్ 6x6 బెడ్ ని మేము యూజ్ చేస్తున్నాము. సో నా దగ్గర ఉన్న దివాన్ ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఒకవేళ మీ పిల్లలు పెద్దవాళ్ళనుకోండి, వాళ్ళకి సెపరేట్ బెడ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ బెడ్ ని అరేంజ్ చేసుకోవచ్చు. మీరు గమనించినట్టయితే ఈ రూమ్ మొత్తం కూడా 2 కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాం. ఒకటి పింక్ అండ్ వైట్. మా పాప పింక్ కలర్ ని సెలెక్ట్ చేసుకుంది, అందుకని ఈ రూమ్ కి ఎక్కువ పింక్ లుక్ వచ్చినట్టు. లామినేటెడ్ షీట్స్ కూడా పింకే ఉంటాయి, ఫ్లవర్ వాస్ పింకే ఉంటుంది, టెడ్డీ బేర్స్, ఇంకా ఫ్లవర్ పాట్, ఫ్లవర్స్ అన్ని కూడా పింక్ కలర్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ కూడా పింక్ కలర్. అండ్ పైన వచ్చేసి ఫ్లిప్ మోడల్ డోర్స్ అన్నమాట. మనకు కొంచెం కావాల్సినవి కాకుండా ఎప్పుడో రేర్ గా యూజ్ చేసుకునేటన్ని పైన పెట్టుకోవచ్చు. ఇలా ఈ రూమ్ లో చాలా ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పార్షల్ సన్లైట్ కి పెరిగే చెట్లను పెట్టుకున్నాను. సో ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్సే అండి. ఇక్కడ ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి. చెట్లు రూమ్ కి అందాన్ని ఇవ్వడమే కాకుండా మన మైండ్ ని కూడా ప్రెజెంట్ గా ఉంచుతాయి. సో ఈ చెట్ల వల్ల కూడా ఈ రూమ్ కి ఎంతో అందం వచ్చింది కదా. ఇంట్లో పిల్లల బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు కానీ, వెడ్డింగ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నప్పుడు లేదా పండుగలప్పుడు కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మన ఇంటిని మనమే ఇలా సింపుల్ అండ్ ఈజీ వేలో డెకరేట్ చేసుకోవచ్చు. హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.